మా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట బెల్ను నొక్కండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్, మీరు చూస్తున్నారు డిఫెన్స్ కోడ్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇండియన్ కోస్ట్ గార్డ్ యాత్రికన్ మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. మనకు పర్టికులర్గా మనకు ఎలా అంటే పీడిఎఫ్లో మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆ లింక్ను కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసి లింక్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో అనేది లైక్ చేయండి. డిఫెన్స్ సంబంధించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. వాటి గురించి సిలబస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ మనం ఆ లింక్ మనమైతే ఒకసారి కాపీ చేసుకొని లింక్ పేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు మీ గూగుల్ ఓపెన్ చేసి, గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన మనకు ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఏదైతుందో, ఆ పీడిఎఫ్ లింక్ ఏదైతుందో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరైతే డైరెక్ట్ పేజ్కి అయితే వెళ్ళచ్చు. నేను కింద లింక్ అయితే కంపల్సరిగా ఇస్తాను. ఆ లింక్ మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా, మనకు బిఫోర్ బై ఎగ్జామ్ ఇన్ నావీ యాత్రికన్ 1/2020 బ్యాచ్ యొక్క ఐఏ అడ్మిట్ కోర్స్ అనేది రావడం జరిగింది. అంటే ఓ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే నాకు ఎలిజిబుల్ కాదు, బట్ మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి, అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనకి నెక్స్ట్ ఏదైతుందో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇంకో పేజ్ వెళ్ళడం జరుగుతుంది. ఇంకో పేజ్కి వెళ్తే మనకు పర్టికులర్గా మనం అప్లై చేసుంటే మీరు షార్ట్ లిస్ట్ అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ యువర్ అప్లికేషన్ అండ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. తర్వాత మనం ఫర్దర్గా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలనేది సిలబస్ సంబంధించి వీడియో చేస్తాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డే. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.